హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కవిత కబుర్లు. ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నా, మీరు కూడా బాగుంటారని బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మీకు జార్సుగూడలో మా శ్రీజ రూమ్ చూపిస్తానమాట. హాస్టలు, అమ్మాయిల రూమ్. అమ్మాయిల రూమ్ అన్నా అబ్బాయిల రూమ్ బాగా గలీజ్గానే ఉంటుంది, ఎందుకంటే చింటూ రూమ్ చూసాను నేను ఒకసారి గౌహతిలో ఉన్నప్పుడు. చింటూ దగ్గరికి వెళ్ళానండి. చింటూ రూమ్కి వెళ్తే నిజంగా మీరు నమ్మతారో నమ్మరో, ఇప్పుడు టేబుల్ ఉంటుంది కదా, ఆ టేబుల్కి రెండు డస్కులు ఉంటాయన్నమాట. ఆ డస్కుల నిండా చాక్లెట్స్ కవర్స్, చాక్లెట్స్ తినేసి కవర్లు ఒక గంపడు ఉన్నాయండి. అది పట్టకుండా ఉంటే కూడా అంచెంచెంచెంచి పెట్టేస్తున్నారు అనమాట. ఉండేది ఒక్కడే రూమ్లో, ఒక్కొక్కరికి ఒక్కొక్క రూమ్, ఐఐటి కాలేజ్ కదా. ఆ డస్క్ నేను పోయి కొంచెం నీ క్లీన్ చేద్దామనుకుంటే రెండు గోతాలకు వచ్చిందండి చెత్త. తిని పారేసిన కవర్లు, ఈ చాక్లెట్ చాక్లెట్ పేపర్లు, ఇంకేదన్నా పార్సిల్స్ వచ్చిన కవర్లు, అంటే అక్కడ రోజు వచ్చి క్లీన్ చేయరంట వీళ్ళు, చెప్తే వచ్చి చేస్తారంట. ఆ చెప్పడానికి కూడా బద్ధం అనమాట వీళ్ళకి. అక్కడి వాడి రూము నాకు శ్రీజ రూమ్ చూస్తే మాత్రం చాలా ముచ్చటేస్తుంది అనమాట. ఎందుకంటే ఈమె ఒక్కటి, ఈమెలాంటి ఆమె ఇంకొక ఉంటే ఎక్కడుందో, కానీ ఇప్పుడుండే రూమ్ మేట్ మాత్రం చాలా నీట్గా పెట్టుకునే అమ్మాయి. తెలుగమ్మాయే, ఎవరు శ్రీజ? శ్రీకాకుళం. శ్రీకాకుళం అమ్మాయి, పేరు హారిక. ఆ అమ్మాయి దగ్గరికి వచ్చినప్పటి నుంచి శ్రీజ బాగా కొంచెం హోమ్స్ ఫీల్ అవ్వకుండా హ్యాపీగా ఉంది. ఫస్ట్ 2 నెలలు మాత్రం కొంచెం నేను ఇంటికి వచ్చేస్తాను అన్నట్టుండింది. ఇప్పుడు పర్వాలేదండి, బాగుంది. పన్నీర్ అయిపోయింది. నువ్వు వచ్చి చూడు వర్క్. నేనుండి ఎంత బాగుంటుంది శ్రీజ, నీ టౌన్షిప్, నీ రూమ్ అంతా బాగుంటుంది, నీట్గా ఉంటుంది. వాళ్ళే వచ్చి క్లీన్ చేసుకో, బాత్రూమ్తో సహా అండి. ప్రతిరోజు ఉదయం వచ్చి వాళ్ళే క్లీన్ చేసుకోతారు. పక్కనే ఇక్కడ హాస్టల్లో ఉంటే ఈ దగ్గరే అనమాట. ఇది ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి ముందే ఉంటుంది క్యాంటీన్, పోయి ఫుడ్ తెచ్చేసుకోవచ్చు. అక్కడ ఆఫీస్లో వేరే క్యాంటీన్ ఉంటుంది, అక్కడ మధ్యాహ్నం తినొచ్చు. ఏమేమంటుంది అంటే వర్క్ చేస్తే తెలుస్తుంది నీకు వర్క్ కష్టము అంటుంది. ఎక్కడికి పోయినా వర్క్ అంటే కష్టమే కదా, ఊతో కూర్చోబెట్టి శాలరీ ఇస్తారా. ఇక్కడ ఇంత ఫెసిలిటీస్ ఉంటాయి. ఈ రూమ్కి వచ్చి నెలకి 1200 రెంట్ అంట. అది కరెంట్ బిల్ కూడా రాదనమాట. చూడండి, ఏసీ ఉంటుంది, గీజర్ ఉంటుంది, తర్వాత ఫ్యాన్లు, లైట్లు అన్నీ ఉంటాయి. 2 ఫ్యాన్లు ఉన్నాయి ఇక్కడ, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. ట్యూబ్లైట్లు, 3 ట్యూబ్లైట్లు ఉన్నాయి. వైఫై అన్నిటికీ కలిపి 1200 రెంట్ కట్ చేస్తారంట శాలరీలో. ఫుడ్ బిల్ వచ్చి రోజుకు 100 రూపాయలు కూడా పడదు 3 పూట్లకు కలిపి. అంత బాగుంది కదా శ్రీజ, అంటే వర్క్ అంటుంది. ఎక్కడికి పోయినా వర్కే, కానీ వీళ్ళు ఒక దగ్గర కుదురుకుండా ఉండాలనిపించదు అనమాట. వీళ్ళు ఒక 2 ఏళ్ళు ఉంటేనే గొప్ప. మీకు ఈ రూమ్ చూపిద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే శ్రీజ లాంటి పిల్లలు చాలామంది ఉంటారు కదా. శ్రీజ అంటే నేను చెప్పేది జాబ్ చేసే పిల్లలు. అమ్మో, వీటి పెడుతుంది జాబ్ చేస్తా, లేకపోతే చదువుకుంటే హాస్టల్స్లో టైం లేకుండా ఉండే పిల్లలు ఉంటారు కదా. వాళ్ళు కనీసం నీట్గా పెట్టుకోవాలని ఉన్నా టైం లేకపోతే పెట్టుకోలేకపోవచ్చు. ఈ అమ్మాయి మాత్రం చాలా నీట్గా ఉంటుందండి, అందుకని ఈ రూమ్ చూపిస్తున్నారు. ఆ అమ్మాయిని చూసి శ్రీజ కూడా చాలా నేర్చుకుంది. పర్వాలేదన్నమాట. ఇంట్లో నేను రోజు తిట్టేదాన్ని, బెడ్ మీద తన్ని వేసేస్తావు, బెడ్ నీట్గా పెట్టుకోవు అని. ఇక్కడ చాలా బాగా పెట్టుకోనుంది, వార్డ్రోబ్ కూడా నీట్గా పెట్టుకోనుంది. మరి నేను వస్తానని సర్దుకుందో ఏందో నాకు తెలియదు, కానీ అప్పుడప్పుడు కాల్ చేసినప్పుడు కూడా నేను వీడియో కాల్ చేసి నీ రూమ్ చూపించు అని అడుగుతుంటా. నీట్గా ఉందండి. ఈరోజు మీకు శ్రీజ రూమ్ చూపిస్తా, సరేనా? చూడండి, ఇది బాల్కనీలోకి వెళ్ళే దారి అనమాట. కర్టెన్ వేసేసింది నీట్గా. మనం కూడా బాల్కనీలోకి వెళ్ళి చూద్దాం. చూడండి, బట్టలు చూడండి, శ్రీజ రూమ్ మేట్ ఎంత నీట్గా ఆరేసుకొని ఉందో. షర్ట్ రోజు అదే విధంగా ఆరేస్తుంది. అక్కడ ఒక చెట్టు, మళ్ళీ ఒక కుండి. వీళ్ళది ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట. పైన చాలా ఫ్లోర్స్ ఉంటాయి. చూడండి ఎంత బాగుందో వ్యూ. ఇంతకుముందు నేను చెప్పాను కదా శ్రీజాకి ఇష్టం లేని ప్లేస్ నాకు దూరంగా కనిపిస్తుంది. చూడండి, ఐ లవ్ మై హోమ్ అని.
అంటే ఈ రూమ్ చాలా కార్నర్ అన్నమాట, సెంటర్లోకి ఎదురుగా ఉంటుంది అది. ఎంత బాగుందో కదా. కాసేపు ఇట్ట బాల్కనీలో కుర్చీ వేసుకొని కూర్చున్నా కానీ ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. ఇంకా లోపలికి వస్తే ముఖ్యంగా నేను మీకు ఇది ఎందుకు చూపిస్తున్నానంటే, కొంతమంది పిల్లలు ఉంటారు కదా హడావిడిగా చదువుకుంటా వెళ్ళిపోతూ ఉంటారు, లేకపోతే జాబ్స్ చేసుకుంటా. శ్రీజ రూమ్మేట్ లేదండి, చూసారా బెడ్ మీద, దాని మీద పిల్లోసు టెడ్డీ బేర్స్ ఉంటాయన్నమాట. మామూలుగా రోజు పెట్టుకో ఉంటుంది పిల్లోస్ బెడ్ మీద పెట్టుకొని ఉంటుంది. టెడ్డీ బేర్ వచ్చి ఒక 4-5 టెడ్డీ బేర్లు వచ్చి ఆ మూల ఉండే స్టాండ్ మీద స్టూల్ మీద పెట్టుకుంటుంది అన్నమాట, ఆ బాక్స్ మీద. తను వచ్చేటప్పటికి దుమ్ములు పడతాయని ఎంత బాగా ప్యాక్ చేసేసిందో చూడండి వాటిని. నేను ఈ వీడియో తీయడానికి ముఖ్యంగా అమ్మాయి గురించి చెప్పడానికి. ఇప్పుడు మనకు ఒక చిన్న ఫ్యామిలీకి కావాల్సిన వస్తువులన్నీ ఉంటాయి తన దగ్గర చూడండి. ఎంత నీట్గా అస్సలు దుమ్ము బండికుండా ఊరికెళ్తుంది కదా, ఆ షెల్ఫ్ నిండా సామాన్లే ఉంటాయన్నమాట. డ్రై ఫ్రూట్స్ ఏదేదో ఉంటాయి. ఆ డ్రై ఫ్రూట్స్ ఆ డబ్బాలకి దుమ్ము పట్టకుండా అది కప్పెట్టింది అన్నమాట. ఇదిగో ఇదంతా అవన్నీ సామాన్లే. ఆ దుమ్ము దులుపుకోవడానికి మళ్ళీ అదొకటి. ఫస్ట్ శ్రీజ జార్సుగూడకి వచ్చినప్పుడు 1 మంత్ అయితే చాలా హోమ్ సిక్ ఫీల్ అయిందండి. దీంట్లో ఉండేదంతా ఏం శ్రీజ, చెత్త చెదారం పేపర్లు కవర్లు అన్నీ దాంట్లో పెట్టుంది. అంటే ముందు ముందు ఏమైనా పనికొచ్చేటివి ఏమో అయ్యి. అప్పుడప్పుడు వంట చేస్తుంది అన్నమాట అమ్మాయి, అందుకని ఈ సామాన్లన్నీ చూడండి. అమ్మాయి లేదు కాబట్టి అన్నీ లోపల పెట్టేసింది. ఉండుంటే మీకు తెలిసి ఉంటుంది ఇక్కడ ఒక చిన్న బుట్టలాంటి పెట్టి దాంట్లో ఒక పిల్లి బొమ్మ పెట్టింటుంది, బాగుంటుంది. ఇది ఉంటే అమ్మాయి అంటే చక్కగా పెట్టుండు. ఇప్పుడు అది ఎందుకో పక్కకు పోయింది బాబు. చూడండి ఎంత నీట్గా తుడిచిపెట్టుకుందో. శ్రీజ పాలు కాసుకుందా, గిన్నెలో కొద్దిగా పాలు ఉన్నాయి. పట్టుకో శ్రీజ, నేను షెల్ఫ్లో కూడా చూపిస్తామా వాళ్ళకి. చూడండి అంటే ఇంట్లో మనం చేసుకునేది ఒక రకం, పిల్లలు ఇంత నీట్గా పెట్టుకుంటారంటే చూడండి కింద దిగి. గొప్ప కదండి. ఆ 1 మంత్ అయిపోయిన తర్వాత శ్రీజ ఈ అమ్మాయి రూమ్లోకి వచ్చేసింది అనమాట. ఇంచు నుంచి 1 ఇయర్ నుంచి ఉంది. చూడండి ఇండక్షన్ స్టవ్ ఇక్కడ పెట్టేసేయకుండా శుభ్రంగా లోపల పెట్టుకొని దానిపైన ఒక నాప్కిన్ అనమాట. దాన్ని వెంటనే క్లీన్ చేసుకోవడానికి పక్కనే కాలింగ్. వంట చేసే లోపలనే 2-3 సార్లు క్లీన్ చేస్తుందట. ఇదేం లోపల పోలేదా. చూడండి మళ్ళీ రైస్ కుక్కర్ ఒకటి. నాకు ముచ్చట వేసి చూపిస్తున్నాను అనమాట. ఇది ఏదో పార్సిల్ వచ్చింది, దీన్ని రిటర్న్ చేయాలంట, అందుకని ఇక్కడ పెట్టుకోండి. ఈ సరంజ ఇది వచ్చి శ్రీజాది. ఈ పాల ప్యాకెట్లు ఇది చూడండి. వడబొట్టుకునేది వాళ్ళు పెట్టేస్తుంది అన్నమాట. చెమ్మగూడు ఉండకూడదు. ఇవి వచ్చి ఉల్లిపాయలు, దీంట్లో బంగాళదుంపలు ఉన్నాయి, ఎల్లగడ్డలు, 2 యాపిల్స్ ఉన్నాయి. చూడండి ఆయిల్ డబ్బా. ఇవి శ్రీజ సామాన్లు అన్నమాట. చూడండి ఇవి ఎట్టు ఉన్నాయో అవి ఎట్టు ఉన్నాయో. అంటే ఇవికి ఏమి డబ్బాలు లేవులేండి, అన్నీ అట్టు పెట్టుకోండి. చక్కెర పోహ పాలల్లో అటుకులు వేసుకుని తింటుంది అన్నమాట. కొండ చూడండి, దాని కింద మట్టి. దాని కింద పెట్టుకునేదానికి ఏం దొరకలేదంట అమ్మాయికి, పాపం ఎతికి ఎతికింది ఏం దొరక్క. ఇక్కడ ఒక పేపర్ వేసి ఆ పేపర్లో ఇసుక పోసి కుండ పెట్టి దాని మీద మళ్ళీ గుడ్డ పెట్టింది. ఇది తన వార్డ్రోబ్ అన్నమాట. ఉండుంటే అమ్మాయి మీకు చూపించిందను, ఇప్పుడు లాక్ వేసేస్తుంది. లోపల ఎంత నీట్గా సర్దుంటుందో.
ఇన్నర్స్ దగ్గర నుంచి అన్ని. ఈ పక్కనే శ్రీజాద్ అన్నమాట. ఇది శ్రీజ వాడరు. అయితే 1 ఇయర్ నుంచి తన దగ్గర ఉంది కాబట్టి శ్రీజ కూడా చాలా నేర్చుకుంది, దానికి సంతోషిస్తున్నా నేను. తన గుడ్డలు కూడా నీట్గా పెట్టుకుంది కదా, ఈ మాత్రం పెట్టుకుంటే నేను చాలా సంతోషిస్తా. ఒకప్పుడైతే ఇట్టుండేది కాదు, అన్నీ నీట్గా పెట్టుకుంది. కింద వచ్చి అవి పెద్దగా వాడదనమాట, కింద షెల్ఫ్లో ఆ కిందంతా వాడినట్టువి టాప్స్ అవి పెట్టుంది. ఇప్పుడు పెద్దగా టాప్స్ ఇక్కడ వాడరు కదా, ట్రాలీ కూడా దుమ్ము వాడకుండా వచ్చినప్పటి నుంచి దాంట్లోనే పెట్టేసింది. ఆ పైన ఏదో వాడని వస్తువులు పెట్టుంది కొన్ని, కింద ఇవి ప్యాంట్స్, నైట్ ప్యాంట్స్. నైట్ ఏమండో మీకు ఒక విషయం చెప్పాలి, నేను చిన్నప్పుడు శుభ్రంగా పొడుగ్గా ఉండే నైట్ డ్రెస్సులు కొనిచ్చేదాన్ని. ఇంటర్కి, ఇంటర్ దాటిన తర్వాత 3/4 నైట్ డ్రెస్సులు కొనుక్కుంది ఆమె వచ్చిన తర్వాత. ఇప్పుడు ఇంకా కొంచెం పొడుగా, ఇంకా కొంచెం పెద్ద అయింది కదా, ఇప్పుడు గౌన్లకు వచ్చిందనమాట. గౌన్లు కొనిపెట్టుకొని ఉంది. ఇదన్నమాట ఆమె వార్డ్రోబ్. పర్వాలేదు, చాలా నీట్గానే ఉంది. అంటే అవన్నీ మన చీరల్లాగా సర్దలేం కదా. ఇది చూడండి దేవుడి సెటప్. ఇది అమ్మాయి చేసుకున్న సెటప్లేండి, ఏమిది కాదు. నీట్గా పెట్టుకొని ఉంది. ఇవన్నీ ఏమి కావాలి, అన్నీ అయిపోయిన డబ్బాలు పారేయకుండా అట్టే పెట్టుంది. దీని మీద దుమ్ము పడితే, అంటే ఉదయాన్నే వచ్చి సర్వెంట్స్ క్లీన్ చేసేసిపోతారండి, సాయంత్రం లోపల దుమ్ము పడితే తుడుచుకోవడానికి అనమాట. ఈ క్లాత్ ఎప్పుడు దీని మీదే ఉంటుంది, ఇట్ అంటానే ఉంటుంది అమ్మ ఇంటి. ఆ కుర్చీ మీద శ్రీజ టవల్ ఆరేసింది. అమ్మాయి కానీ ఉంటే ఆరైంది, ఇది బాల్కనీలో వేసుకో శ్రీజ అని చెప్పద్ది. ఆమె లేదు కాబట్టి ఈమె ఇష్టారాజ్యం అయిపోయింది. దాని లోపల వచ్చి దోమల బ్యాట్, దోమల బ్యాట్ కదా, బ్యాడ్మింటన్, బ్యాడ్మింటన్ అంటే మన ఇంట్లో దోమల బ్యాట్ ఉంటుంది కాబట్టి. ఈ కార్డ్బోర్డ్ చూసారండి, ఇక్కడ ఇండక్షన్ స్టవ్ పెట్టినప్పుడు గోడకు పెట్టద్దు అంట అది. అంటే నూనె మరకలు అవి చిందకుండా ఎంత మంచిగా, అంటే మనకంటే ఐడియాలు ఉంటాయి, మనం పెట్టుకుంటాము, మనకు టైల్స్ ఉంటాయి కదా వంటింట్లో, ఇక్కడ గోడ మీద పడితే మరకలు అవుతాయని అమ్మాయి ఆ కార్డ్బోర్డ్ పెట్టుకుని. అంటే హాస్టల్స్లో ఎట్టుంటే మనకి ఎందుకు లేని పెట్టరు కదా, అంత నీట్గా పెట్టుకొని ఉంది. ఈ బెడ్ చూస్తే నాకు ఆశ్చర్యం వేసిందండి. శ్రీజ పట్టుకో ఒకసారి తీసి దాంట్లో ఏముండే చూపిస్తా. అన్నీ దిన్నుంటాయి అనమాట, దీని మీద ఒకదాని ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని మీద తర్వాత ఒకటి ఆనిచ్చి ఉంటుంది గాడికి. అవి ఇప్పుడు వీటి మీదగా పెట్టింది అనమాట. చూడండి షాప్లో ఉన్నట్టు ఎంత కొత్తగా చూపించి నా శ్రీజ కూడా ఒక ఉన్నది. చూడండి ఇది ఈ బెడ్, ఇది చూడండి ఏ రంగులో ఉంది, అది ఏ రంగులో ఉంది. అసలే కొద్ది తోకలేకపోతే దానికి ఒక తోక ఉండేపోతుంది అనమాట. అమ్మోల చూపించు చూపించు. నిజంగా హారిక నీకు థ్యాంక్స్, ఎందుకంటే ఫస్ట్ 1 నెల మాత్రం శ్రీజ బాగా ఫీల్ అయింది. నీ రూమ్లోకి వచ్చేసిన తర్వాత చాలా వరకు తనకి హోమ్ సిక్ అంటే ఇక్కడ తెలుగు వాళ్ళు చాలా తక్కువ అండి, ఈయనకేమో హిందీ వచ్చేది లేదు కాబట్టి బాగా హోమ్ సిక్ ఫీల్ అయిందనమాట. వాళ్ళు హిందీ వాళ్ళు పెద్దగా కలిసేది లేదంట, ఈయనకు భాష రాకపోయి వెళ్తే ఈయనతో ఏం మాట్లాడతారు వాళ్ళు. ఇది ఈయన బెడ్ అయితే మరీ సూపర్ కాదు కానివ్వండి, చాలా పర్వాలే హార్క చూసైనా సరే. అక్కడ ఒక బాబా ఫోటో పెట్టుకొని ఉంది, ఆ గూట్లో హెయిర్ ఆయిల్ పెట్టుంది. మా శ్రీజ అయితే ఇంతకుముందు పౌడర్ కూడా వాడేది లేదనమాట, ఇప్పుడు ఏదో కొన్ని కొన్ని ఏదో కొన్ని ఉంది కానీ అవి వాడదలేండి. ఇప్పుడు నాకు చెప్తుంది నువ్వు ఎత్తుకొని వెళ్ళిపో కొన్నాను అని, పౌడర్ కూడా వాడి అదిగోండి మూల తోకపోతే. ఇది నా బ్యాగ్లేండి, నేను ఊరికే పెట్టా ఇప్పుడు. చూడండి హాస్టల్ అయినా చాలా నీట్గా పెట్టింది కదా అమ్మాయి, బట్టలు ఇలాంటి రూమ్మేట్ దొరికితే కొంచెం
వీళ్ళు కూడా నేర్చుకుంటారనమాట. అంటే కొంచెం తెలవని వాళ్ళు కూడా మన ఇంట్లో అన్నీ మనం అమర్చి పెడుతుంటే వాళ్ళకి ఏం తెలీదు. చూడండి సామాగ్రి. చెప్పులు మామూలు ఉదయాన్నే వచ్చి క్లీన్ చేసిపోతారు వాళ్ళే, కానీ ఈఎంఐ దగ్గర క్లీన్ చేసుకునేటివన్నీ ఉన్నాయి. అన్ని దిన్నుంటాయి అనమాట, దీని మీద ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని మీద తర్వాత ఒకటి ఆనిచ్చుంటారు గాడికి. అవి ఇప్పుడు వీటి మీదగా పెట్టింది అనమాట. చూడండి షాప్లో ఉన్నట్టు ఎంత కొత్త నాకు చూపించు. నా సీయా కూడా ఒక ఉండండి చూడండి. ఇది ఈ బెడ్ ఇది చూడండి, ఏ రంగులో ఉందో అది ఏ రంగులో ఉంది. అసలే కొద్ది తోకలేకపోతే దానికి ఒక తోక ఉండేపోతుంది అనమాట. అమ్మోల చూపించు చూపించు. నిజంగా హారిక నీకు థ్యాంక్స్, ఎందుకంటే ఫస్ట్ ఒక నెల మాత్రం శ్రీజ బాగా ఫీల్ అయింది. నీ రూమ్లోకి వచ్చేసిన తర్వాత చాలా వరకు తనకి హోమ్ సిక్ అంటే ఇక్కడ తెలుగు వాళ్ళు చాలా తక్కువ అండి, ఈయనకేమో హిందీ వచ్చేది లేదు కాబట్టి బాగా హోమ్ సిక్ ఫీల్ అయింది అనమాట. వాళ్ళు హిందీ వాళ్ళు పెద్దగా కలిసేది లేదంట, ఇంకొక భాష రాకపోయి వెళ్తే ఈయనతో ఏం మాట్లాడతారు వాళ్ళు. ఇది ఈ బెడ్ అయితే మరీ సూపర్ కాదు కానివ్వండి, చాలా పర్వాలేదు హార్క చూసైనా సరే. అక్కడ ఒక బాబా ఫోటో పెట్టుకొని ఉంది, ఆ బూట్లో హెయిర్ ఆయిల్ పెట్టుంది. మా శ్రీజ అయితే ఇంతకుముందు పౌడర్ కూడా వాడేది లేదనమాట, ఇప్పుడు ఏదో కొన్ని కొన్ని ఏదో కొని ఉంది కానీ అవి వాడదలేండి. ఇప్పుడు నాకు చెప్తుంది నువ్వు ఎత్తుకొని వెళ్ళిపో కొన్నాను అని పౌడర్ కూడా వాడి అదిగోండి మూల తోక కొద్ది. ఇది నా బ్యాగ్లేండి, నేను ఊరికే పెట్టా. ఇప్పుడు చూడండి హాస్టల్ అయినా చాలా నీట్గా పెట్టింది కదా అమ్మాయి, బట్టలు ఇలాంటి రూమ్మేట్ దొరికితే కొంచెం వీళ్ళు కూడా నేర్చుకుంటారనమాట. అంటే కొంచెం తెలవని వాళ్ళు కూడా మన ఇంట్లో అన్నీ మనం అమర్చి పెడుతుంటే వాళ్ళకి ఏం తెలీదు. చూడండి సామాగ్రి. చెప్పులు మామూలు ఉదయాన్నే వచ్చి క్లీన్ చేసిపోతారు వాళ్ళే, కానీ ఈఎంఐ దగ్గర క్లీన్ చేసుకునేటివన్నీ ఉన్నాయి. పక్కనే ఉండే షెల్ఫ్ అండి ఇది, అంటే శ్రీజ బెడ్కి హారిక బెడ్కి మధ్యలో ఉంటుంది. మీకు ముఖ్యంగా ఏం చూపిస్తున్నానంటే ఇది స్కిప్పింగ్ థ్రెడ్, స్కిప్పింగ్ ఆడుకొని ఇసిరాడు బాగా చేస్తారనమాట ఇట్లాంటి పిల్లలు. చూడండి స్కిప్పింగ్ ఆడుతుంది, దాన్ని ఒక కవర్లో పెట్టి ఒక రబ్బర్ బ్యాండ్ వేసి ఆడకపోయినా సరే ఎప్పుడన్నా అవసరం ఉన్నప్పుడు ఆడుకున్నా సరే ఎంత నీట్గా జాగ్రత్త చేసుకుందంటే అది గొప్ప, ఆడిందా ఆడలేదా అని కాదు. ఉన్నారు కదా మనకు కూడా పిల్లకాయలా కొంటారు, ఆడిన రోజులు ఆడతారు ఇసిరాడు బాగా చేస్తారు. మా చింటుగాడైతే అండి ఒడి వీడియో చూసినాను తెత్తాడేమో, ఎన్ని జిమ్ వస్తువులు తెప్పించినాడండి, కాళ్ళకి వేసుకొని లాగే తాళ్ళు తెప్పించాడు, వాటిని ఇంతవరకు ఫీల్ కొద్ది ఇలా కొన్ని తెప్పి. అవి ఓఆర్ఎస్ ప్యాకెట్లు అండి, మూవు అమృతాంజన్. ఆ కింద ఏం పెట్టిందో కానీ అమెజాన్ కవర్లో ఎంత జాగ్రత్తగా చుట్టు పెట్టేసిందో చూడండి. దాంట్లో పెన్లు ఉంటాయంట ఆ డబ్బాలో. ఇక్కడ వచ్చి లాఫింగ్ బుద్ధా కృష్ణయ్య, ఆ రిమోట్ పెట్టుకోవడానికి కూడా అమ్మాయి తెచ్చి బిగించిందంట. ఇదిగో హారిక,
హ్యాట్స్ ఆఫ్ హరిక. మా శ్రీజ కొప్పడం లేదండి ఓయ్, నేను హరిక అని మొగడుతుంటే నన్ను తిడుతుంది, నన్ను ఎప్పుడన్నా పొగిడేవా అని. ఆమె కూడా ఇట్టు చేసుకుంటే పొగడతాను కదా.